వైసీపీ అధినేత జగన్ రోజు రోజుకు మరింత బలంగా తయారవుతున్నారు. కొత్త కొత్త వ్యూహాలను టైం తీసుకుని మరీ రచిస్తున్నారు. తన పార్టీని మళ్లీ పుంజుకునే దిశగా ఆయన పావులు కదుపుతున్నారు. తన పార్టీ తరఫున మహిళల్ని పైకి తీసుకొచ్చేలా ఆయన ప్లాన్ చేస్తున్నారు. ఒకప్పుడు తల్లి విజయమ్మను, చెల్లి షర్మిలను వెంటుండి నడిపించారు. షర్మిల ఈ రోజు రాజకీయాల్లో తిరుగులేని ఒక నేతగా ఉంది, మాట్లాడుతోంది అంటే అది ముందు తన తండ్రిని, తర్వాత అన్నను చూసి రాజకీయం నేర్చుకుంది. కానీ ఇప్పుడు చెల్లి తల్లి ఇద్దరు కూడా తనకు హ్యాండ్ ఇవ్వడంతో ఈ ఎన్నికల్లో అంతా తారుమారైపోయింది. దాంతో ఇప్పుడు వైసీపీ నుంచి తన సతీమణి భారతిని తయారు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అటు టీడీపీలో నారా భువనేశ్వరి తన వాయిస్ ని వినిపిస్తున్నారు. అలాగే రాబోయే రోజుల్లో కోడలు సుహాసినికి టీటీడీపీ పగ్గాలు ఇస్తారనే టాక్ కూడా నడుస్తోంది. దాంతో జగన్ కూడా లేడీ వాయిస్ ని రైజ్ చేయాలని ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. మహిళల్ని పార్టీ వైపు ఆకర్షించే ప్రయత్నం చేయడానికి రంగంలోకి భారతిని తీసుకురావాలని చూస్తున్నట్లు సమాచారం. 2024 ఎన్నికలకు ముందు నవరత్నాలు పార్టీని గెలిపించాయి. కానీ ఈ ఎన్నికల్లో ఆ పథకాలు ఏవి కూడా పనిచేయలేదు. అయితే ఇప్పుడు టీడీపీ ఇస్తామన్న పథకాలు, వాటి పేర్లు, అసలు ఆ పథకాలు ఎంతవరకు అమలు చేస్తుంది, పూర్తి స్థాయిలో ఎంతవరకు ఇస్తుంది, అసలు టీడీపీ పథకాలు ఎంతవరకు పనిచేశాయి వంటి విషయాల మీద జగన్ బాగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. వాటి ఆధారంగా రాబోయే రోజుల్లో మహిళల్ని తమ పార్టీలోకి ఆహ్వానించే దిశగా ఇంకా కొత్త పథకాలు ఏం తీసుకురావాలి, వాటిని ఎవరితో ప్రచారం చేయించాలి వంటి అంశాల మీద కూడా జగన్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తనకు ఉన్న ఒకే ఒక మహిళ తన సతీమణి భారతి. ఇంతవరకు ఆమె తెరచాటు నుంచి తనను నడిపిన విషయం తెలిసిందే. కష్టంలోనూ సుఖంలోనూ ఆమె ఎప్పుడూ మాట్లాడింది లేదు, ఎవరిని వేలెత్తి చూపించింది లేదు. కానీ ఆమె ఎప్పుడూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చింది కూడా లేదు. ఇక తనను, తన పార్టీని నడిపించే ఒకే ఒక్క వెలుగు కిరణం భారతి అని ఆమెను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకొచ్చే దిశగా పావులు కదుపుతున్నారు జగన్. అయితే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆమె చక్రం తిప్పేలా ట్రైన్ చేస్తున్నట్లు ఆ పార్టీ శ్రేణులు అంటున్నాయి. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో పీజీ చేసిన భారతి అటు భారతీ సిమెంట్స్ ని, ఇటు సాక్షి గ్రూప్ ని నడిపిస్తున్నారు. ఆమెకు రాజకీయాలంటే తెలియని సబ్జెక్ట్ అయితే కాదు. కాకపోతే ఇంతవరకు తన భర్త, మామగారు రాజకీయాల్ని శాసిస్తే ఆమె ఇంటి బాధ్యతలు, పిల్లల బాధ్యతలు చూసుకున్నారు. ఇక ఇప్పుడు పిల్లలు కూడా పెద్దవాళ్ళయ్యారు. వాళ్ల నిర్ణయాలు వాళ్ళు తీసుకునే శక్తితో ఉన్నారు. ఇక భారతికి ఇప్పుడు పిల్లల బాధ్యత కంటే తన భర్త బాధ్యతల్ని పంచుకోవాల్సిన సమయం వచ్చింది. దాంతో ఆమె ఈ ఏడాది చివరిలో గాని, వచ్చే ఏడాది మొదట్లో గాని రాజకీయ రంగ ప్రవేశం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అప్పట్లో జగన్ తన చెల్లెలు షర్మిలకు పెద్దపీట వేసి రాజకీయాల్లో ఆమెకు ప్రథమ స్థానం కల్పించారు. కానీ ఇప్పుడు చెల్లి అన్నకు శత్రువైంది. దాంతో జగన్ ఇక పాలిటిక్స్ లో తన సతీమణిని తీసుకుని ఆమెకు పార్టీ బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ వైఎస్ భారతి రాజకీయ రంగ ప్రవేశం చేస్తే గనక, ఇప్పటి వరకు చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్ మధ్య పాలిటిక్స్ చూసాం, రాబోయే రోజుల్లో ఏపీ లేడీ పాలిటిక్స్ కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారటాన్ని మనం చూస్తాం. అప్పుడు టీడీపీ నుంచి భువనేశ్వరి, వైసీపీ నుంచి భారతి, జనసేన నుంచి పవన్ కళ్యాణ్ తరపున ఎవరైనా లేడీ ఎంట్రీ ఇస్తే వాళ్ళు, ఇక కాంగ్రెస్ నుంచి షర్మిల. ఇలా రాజకీయాల్లో కొత్త కోణాలు, కొత్త ఎత్తుగడలు, కొత్త పోకడలు చూస్తాం.